స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో విద్యార్థి నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. పెండింగ్ లో ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల జీవితంలో చెలగడతా ఉన్నది. ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులు కేవలం రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితులు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద విద్యార్థులు రియంబర్స్మెంట్ మీద ఆధారపడతాయి. విద్యార్థుల జీవితంతో చెలగాట మాట్లాడరు తప్ప ఏ ఒక్క విద్యార్థికి రూపాయి చెల్లదాకా లేవు. ప్రస్తుతం ఉన్న 5,000 రావడం స్కాలర్షిప్ కేవలం 3,500 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. నీ ఎలక్షన్ల ఖర్చులకు, నీకు నీ ఇతర ఖర్చులకు, నీ వైభవాలకు పైసలు ఉంటాయి తప్ప పేద విద్యార్థులకు ఎనికి ఎందుకు పైసలు అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రాబోయే రోజులలో రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకుంటే ఈ ప్రకటన ముట్టడిస్తాం. జై హింద్, జై భారత్.